గాయస్ వాళ్ళ మాత్రం మనం రైడ్ కి అయితే వెళ్దాం అన్నమాట. ఎల్లింగ మన చించాను కానీ చాపండి చూద్దాం ఏం చేస్తున్నారు. ఈ రోజు మాత్రం గాయస్ ఇంకా ఫుల్ ఆఫ్ రోడింగ్ అయితే ఉంటది అనమాట. కొండెక్కిచ్చేద్దాము. చించాను గాడి అటుకి వెళ్ళి బాడ కనిపించట్లేదు పొద్దున్న నుంచి. అడిగాను గేజ్ అడిగి వెళ్దారా అంటే ఆడు ఏందో అంటాడు. సర్లే కారు చూద్దాం ఒకసారి. ఓపెన్ చేయరా మామరే కారు ఎక్కడ రే కొంప తీసి చించాను గడి వేసుకెళ్ళిపోయాడా. ఒరే చించాను ఎందుకు తీసుకెళ్ళావురా కారు. గాయస్ కారు ఇక్కడైతే ఉండేది అనమాట. చించాను గడి ఎత్తుకెళ్ళిపోయాడు. ఒరే చించాను నీకు ఇన్నిసార్లు చెప్పాలరా తీసుకెళ్ళద్దు తీసుకెళ్ళదు అంటే తీసుకెళ్తావుదరా అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం గేసి కారు లేదు ఏంది లేదు. ఈ లాటికి వెళ్ళిపోయారా ఈ చించాను గడు చాప్ గడు ఇద్దరు మిస్సింగ్ అనమాట. చించాను ముందు చెప్పారా చించాను ఈరోజు ఆఫ్ రోడింగ్ వెళ్దామంటే ఆడు కారు వేసుకెళ్ళిపోయాడు. యాటికి వెళ్ళిపోయారు గేసి ఇల్లు నా తెలుసు సిటీకి అయితే వెళ్ళారనుకోండి. ఒకసారి చూద్దాము కెమెరా ఓపెన్ చేద్దాం గేసి. ఇంకా మన కళ్ళు సొంత జూమ్ అయితే ఏమన్నమాట. మన దగ్గర కెమెరా అయితే ఉంది ఓపెన్ చేయి జూమ్ గొర ముందర 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 యాడా లేడే చించాను గాడు. తిరిగితే ఇక్కడే తిరుగుతాడు గేసి అనుకుంటే యాటికి పోడనమాట. యాటికి వెళ్ళిపోయాడు రా మన చించాను గడు కనిపించట్లేదు. ఒరే చించాను గారే యాటికి వెళ్ళిపోయాడు రాయుడు. యాడా లేడు గేసి మామూలుగా అయితే రోడ్డు మీద కనిపిస్తాడు ఆడుకుంటా. ఎవడు తీసుకెళ్ళమన్నాడు రా చించానుగా. మన చించాను గడు చాప్ గడు ఇక్కడే అయితే ఉన్నారన్నమాట. కారు ఎటుకెళ్ళిందిరా వెళ్ళి అడుగుదాం ఒకసారి రే. కారు ఎటుకెళ్ళిపోయింది గేసి మొరలు చూసి ఎక్కడైతే ఉన్నారు. ఓసారి వెళ్ళి అడగాల్సింది అనమాట రే. నా కారు ఎటుకెళ్ళిపోయిందిరా చించానుగా ఏమని గెలికారా వీళ్ళు అడుగుదాం గేసి ఇంకెళ్ళి ఏదో పంచాయతీ తీసుకొస్తారు కదరా మావా. పదన్ గేసి ఇంకెందుకైతే వెళ్దానమాట. ఒరే చించాను గారే కారు ఎక్కడరా ఎందుకురా ఏడుస్తున్నావు చెప్పరా. ఒరే చాపుగా చించాను గడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి రా. ఎవడొకడు ఎందుకురా చించాను ఏడుస్తున్నావు రే చాపు నువ్వేం చెప్పరా ఎందుకురా మన చించాను గడు ఏడుస్తున్నాడు. ఏంటి కారు వచ్చేసి బెల్లాస్ గంగలు ఎత్తుకెళ్ళిపోయారా ఎట్టు ఎత్తుకెళ్ళిపోయారా. నేను ఎక్కడున్నా నేను బజార్కి వెళ్ళానా గర్ల్స్ పొద్దున్న బజార్కి అయితే వెళ్ళానమాట. ఆ గ్యాప్లో వచ్చేసి ఆ బెల్లాస్ గంగలు తీసుకెళ్ళిపోయారన్నమాట కారు. ఎందుకు తీసుకెళ్లారా ఏంటి మీరు రోడ్డు పైన వెళ్తా అంటే మీ దగ్గర లాక్కున్నారా. ఎవడు వెళ్ళమన్నాడరా మీరు రోడ్లోకి ఎవడు వెళ్ళమన్నాడు చెప్పు రోడ్లోక. ఊరికూరికే పోయి ఆ పంచాయతీలను తీసుకొస్తారు ఏం చేద్దాం గేసి ఇంకా బెల్లాస్ గంగలో ఎత్తుకెళ్ళిపోయారంట మన కారు. ఈడు చించరే ఏడిసిన సాల్లేవో ఇంకా చేసేదంతా చేయడం మళ్ళీ ఏడ్చడమా ఇది మాత్రం పద్ధతి కాదురా చించానుగా. గైస్ నా గురించి మీకు చిన్న హిస్టరీ చెప్పాలన్నమాట. అప్పట్లో మనం వచ్చేసి ఫ్యామిలీస్ గ్యాంగ్ కి హెడ్ అనమాట. రిటైర్డ్ అయితే అయిపోయాము మళ్ళీ ఆ గ్యాంగ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. చూద్దాం గేసి ఇంకా నేనైతే ఇంకా గ్యాంగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఎందుకంటే అవ్వాలని గేసి ఇంకా ఈ చించాను గడ దొరికిన తర్వాత నేను ఆ గ్యాంగ్ అయితే మానేసాను అనమాట. మా గ్యాంగ్ పేరు వచ్చేసి ఫ్యామిలీస్ గ్యాంగ్. ఆ బెల్లాస్ గ్యాంగ్లోకి మా గ్యాంగ్లోకి పడదనమాట. ఏమైనా నేను ఫ్రాంక్లిన్ కనిపెట్టేశారా కనిపెట్టింటే వాళ్ళకి మాత్రం ఇంకా భారీ స్ట్రోక్ ఇస్తాను అనమాట. సర్లేని గేసి ఇంక వెళ్ళి అడుగుదాం అనమాట బెల్లాస్ గ్యాంగ్లోనే మర్యాద కారు ఇచ్చేస్తే ఓకే 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 కారీకపోతే మళ్ళీ గ్యాంగ్లో జాయిన్ అవుతా. మళ్ళీ గ్యాంగ్లో జాయిన్ అయిపోయి గేస్ అప్పట్లో సార్లు నేను పరిగెత్తిచ్చావు అనమాట గ్యాంగ్ల్ని. అట్టుండదే మనం అంటే ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు మళ్ళీ గేస్ సార్లుగా నాకు కారు ఇకపోతే వాళ్ళకి స్ట్రోక్ ఇవ్వాల్సింది అనమాట. రే చాపుగా ఏం చేస్తున్నావు రే ఏంటి వేడుకుందా వేడుకుంటే అట్లా దూకుతావు రే ఈడు రే లేవే ఇంకా సార్లుగానా ఎరా చాపుగా ఏంద్రా ఇది డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. గేస్ లాస్ట్ గేసి ఇంక అడుగుతా అనమాట. ఇయ్యకపోతే ఇంక నేను మళ్ళీ నా గ్యాంగ్లో జాయిన్ అయితే అయిపోతాను అనమాట ఫ్యామిలీస్ గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ఉంటే గేసి ఊపేవారు గేసి మనకైతే సపరేట్ టీమ్ అయితే ఉంటుంది అనమాట. ఆ టీమ్తో వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేయొచ్చు అనమాట. లేకుంటే నా కార్ తీసుకెళ్ళిపోతే సైలెంట్గా ఉంటానా. డ్రెస్ చేంజ్ చేసి ఇంక వెళ్ళి వాళ్ళ అటాక్ అయితే వెళ్దాం అనమాట. వెళ్ళి అడుగుదాం ఇంకా ఇయ్యకపోవాలి ఇంకా స్ట్రోక్ వెళ్ళక రక్తపాతాలే వేసి ఇంకా మొత్తం బాగుండదు అనమాట. సర్లేపై గేసి యూనిఫామ్ వచ్చి సపోర్ట్లు అయితే వేసాను అనమాట ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గ్యాంగ్లో ఉన్నప్పుడు. అదన గేసి ఇంక వెళ్దాం బెల్లాస్ గ్యాంగ్ల దగ్గరికి. ఆంటీ గారు ఎమర్జెన్సీ ఆంటీ గారు దిగండి ఆంటీ గారు ఇంకా దిగు దిగు దిగ్ గైస్ దీనిలో రెండు సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఏం చేద్దరే చాప్గా మనం మూడు సీట్లు కావాలన్నమాట. మన చాప్గా మాత్రం పైన ఎక్కడంట ఓన్లీ లోపలైతే ఎక్కుతాడంట. అడ్జస్ట్ చేసుకోరా ఎందుకురా చాప్గా అది చేస్తావా. అంకుల్ గారు కాసేపు బండి దిగండి అంకుల్ గారు మిమ్మల్నే అంకుల్ గారు దిగండి అంకుల్ గారు. ఏంది అంకుల్ గారు ఇది ఒరే షించాన్ చాపు రే చాపు నువ్వు పైన రే అరే చాపు పైన అడ్జస్ట్ చేసుకోరా. ఈ చాపు గడి స్పేస్ లేదురా అంటే ఫీల్ అయిపోతాడు రే చాపుగా. సరే సరే ఈ చాపు గడి ఏం చెప్తాడు నాకు అర్థం కావట్లేదు అనమాట. ఈ మధ్య ఏ కొత్త భాష అయితే కనిపెట్టాడు. మనమైతే వచ్చేసాం అనమాట బెల్లాస్ గంగల్ అడ్డా దగ్గరికి. ఎక్కడ నా కారు ఇల్లుగేసి తీసుకొచ్చింది వీళ్ళు పెద్ద తోపలైతే అనుకుంటున్నారనమాట. వీళ్ళు పిల్లబచ్చా గ్యాంగ్ వేసి మా ముందర అప్పుడులో ఫ్యామిలీస్ ఉండేవన్నమాట. వీళ్ళు మా ముందర వచ్చేసి అన్న అన్న సారీ అన్న అనేవాళ్ళు. ఈ మధ్య వీళ్ళు మొత్తం అంతా హైట్ అయితే వెళ్ళిపోయారనమాట. మన గ్యాంగ్ చూస్తే మొత్తం డౌన్ఫాల్ అయితే అయిపోయింది నేను పోయిన తర్వాత. ఏం చేద్దాం గేసి మనం కొంచెం అట్టుండదా మన విజనరీ అంటే ఆస్తాను పొద్దున వచ్చేసి మావులు ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చేసి మీరు మా కారు లేపేశారంట మర్యాద ఇచ్చేస్తే మావులుగా ఉంటుంది లేకుంటే వాసిపోయిద్ది చెప్పండి. ఇంకా మర్యాద కారీరా బచ్చా ఏం కారా ఏం కారేంద్రా ఏం కారు మర్యాద నా కారు నాకు ఇచ్చేసి బాగుంటుంది లేకుంటే ఉదికి ఆరేసి చెప్తాను అసలే నేను రాడ్డు మనిషి. అంకుల్ గాడేంది రే అంకుల్ ఏం కాదు చెప్పు ఏంటి కారీవా ఏంటి అంటే ఏంటి కారీవా ఇవా 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 కారీవా అంకుల్ అంకుల్ అంకుల్
తీసుకో తీసుకో. ఓ ఎమ్మరే పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. గైస్ ఎందుకు గైస్ ఇంత ముందు నరే అనుకోలేదు కదరా మరే రే 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 వదిలేట్రా రే బండెక్కు బండెక్కు. ఏ చిచ్చాన్ రారా నీ ఏం పరా ఇంక బండెక్కు రే ఏంద్రా ఇంత ముందు నరే గైస్ ఎందుకు గైస్ ఇది రే బండెక్కరా చిచ్చాన్ గరే. ఇంకా నేనైతే ఓడించలేను గైస్ ఇల్లనే. మనం మాత్రం గ్యారంటీ ఇంకా ఫ్యామిలీ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాల్సింది అనమాట. అదే మన పాత గ్యాంగ్ పదేళ్ళేంది గేసి ఆ గ్యాంగ్ వదిలేసి మళ్ళీ ఆ గ్యాంగ్ లో జాయిన్ అయితే అవ్వబోతాను అనమాట. ఎందుకంటే నా కారు కోసము పదని గేసి ఇంకా జాయిన్ అయితే అయిపోతాను ఫ్యామిలీ గ్యాంగ్ లో. 10 ఇయర్స్ తర్వాత ఇదే మళ్ళీ వెళ్తాను ఆ అడ్డాకి. ఎట్టుంటది గేసి ఇంకా మొత్తం మారిపోయి ఉంటుంది. ఆ రోజుల్లో ఇంకా పద్ధతి వేరు. అప్పట్లో మా తాతగారు మా కార్ అయితే ఇచ్చారనమాట. మా కార్ వేసి మొత్తం నడిపేవాడిని. అండ్ ఇంకోటి గేసి ప్లస్ పాయింట్ ఏమంటే ఆ గ్యాంగ్ లో వచ్చేసి మన ల్యామర్ గడ్ ఇంకా ఎత్తున్నాడు అనమాట. వెళ్ళి మాట్లాడదాం గేసి ఇంకా హెల్ప్ అయితే అడుగుదాము. మనకు మాత్రం మన ఫ్యామిలీ గ్యాంగ్ మాత్రం హెల్ప్ చేయగలదు అనమాట. ఇంకెవడు హెల్ప్ చేయలేడు. ఇదే గేసి మన గ్యాంగ్. మన గ్యాంగ్ లో అందరూ ఇంకా గ్రీన్ కలర్ వేస్తూ ఉంటారు అనమాట. అందరూ ఇంకా గ్రీన్ ప్యాంట్ గ్రీన్ షర్ట్ ఏ మొత్తం గ్రీన్ ఉండాలంటే ఇంక దానికన్నా ఏం లేదనమాట. ఏదైనా సరే నో ల్యామర్ గడ్ ఎక్కడన్నా నో మిమ్మల్ని నా ల్యామర్ గడ్ ఎక్కడన్నా ఏంటి ఎనగమాలు ఉన్నాడా బ్యాక్ సైడా ఏంటి నన్ను ఎక్కడైనా చూసారా గైస్. అప్పట్లో మనం పదేళ్ళ కథనం వీళ్ళు పిల్లబచ్చగలనమాట. అన్న అన్న వాళ్ళు కొంచెం పెద్దగైతే అయిపోయారనమాట. ఎరే ఆంటీ ఆంటీ గైస్ మా ఆంటీనే గేసి ఇంక అప్పట్లో ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకున్నానమాట. మొత్తం ఏరియా మా బంధువులే పదేళ్ళు అయిపోయింది గేసి వచ్చి అందరూ ఇంకా పలకరిస్తానమాట. బాగున్నా ఆంటీ బాగున్నా బాగున్నా మొత్తం బాగున్నా తెలిసిందే మన గురించి. ఎక్కడైనా సరే మొత్తం పత్యాపరాలు పెడతా ఉంటాము. ఓకే అమ్మ మన ల్యామర్ గాడు వచ్చేసి ఇక్కడైతే ఉన్నాడంట. ల్యామర్ అమ్మావా ఏందిమా నువ్వు ఇక్కడ ఉన్నావు. నా కార్ ఎత్తుకెళ్ళిపోయారు రా గ్యాంగ్ వాళ్ళు. అదే రా బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు నా కార్ ఎత్తుకెళ్ళిపోయారు. నా కార్ నాకు గాలరా ల్యామర్ గా ప్లీజ్ రా చూడరా. ఏంటి మనకు బాస్ ఉన్నాడా బాస్ ఎవడరా గైస్. మన ఫ్యామిలీ గ్యాంగ్ వచ్చి ఎవడో బాస్ అయితే వచ్చాడంట వాడితో మాట్లాడంటున్నాడు. అరే ల్యామర్ నువ్వు హెల్ప్ చేయలేవా చెప్పరా ల్యామర్ నువ్వు హెల్ప్ చేయలేవా. ఏంటి బాస్ డిస్కస్ చేయాలా ఎక్కడ ఉన్నాడు మీ బాస్. ఏంటి ఆ ముందర బిల్డింగ్ లో ఉన్నాడా సర్లే వెళ్దాంపా. ఏంటి ఆడ పేరు చెప్పరా పేరు లేదా పేరు లేకుండేంద్రా పేరు చెప్పకూడదా. అబ్బా 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 గ్యాంగ్ లో జాయిన్ అయితేనే చెప్తారా. ఇదే మ్యాజిక్ రా మాయిల్ రూల్స్ మొత్తం మారిపోయిందా. అప్పుడులే ఉండేవాడు గేసి రూల్స్ లేవు తొక్కలేదనమాట. ఏసుకెళ్ళిపోవడం ఎవడు దొరికితాడు సరళ ల్యామర్ గా పది మీ బాస్ దగ్గరికి వెళ్దాము. ఏంటి షించాన్ గాడు చాపడు రాకూడదా ఎందుకు చెప్పరా. ఏంటి భయపడతారా కత్తలు చెప్పద్దురా మా ఓళ్ళు దయాలనే భయపడిస్తారా స్వామి ఎందుకు చెప్పు అతి చేస్తావా. రే షించాన్ చాపు మీరు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు ఒకనా నెల్లింగా నేను నాన్నతో మాట్లాడోసా పద ల్యామర్ అన్న ఎందుకన్నా పొద్దున పొద్దున్నే చెప్దాం గేసి హెల్ప్ కావాలనేసి. హెల్ప్ చేసే బాగుంటది అనమాట. హెల్ప్ చేయకపోతే ఇంకా నేను ఎత్తిపోయినట్టే ఇంకా మనమే డైరెక్ట్ అయితే వెళ్ళలేం గేసి ఇంకా బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళ పైకి వాళ్ళ దగ్గర వెపన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎర ల్యామర్ గా మన గ్యాంగ్ ఎట్టుందిరా ఏంటి ఎత్తిపోయే ఛాన్స్ ఉందా ఏమేం చెప్పు. ఏంటి ఆ డాన్ వచ్చేసి మన డాన్ కొత్త డాను సరిగ్గా చూసుకోవట్లేదు మన వాళ్ళని ఏం చేస్తా చెప్పు. స్ట్రాటజీ లేదు ఏంది లేదా స్ట్రాటజీ ఉండాలరా దేనికైనా సరే. ఏదైనా చేసేటప్పుడు పద్ధతి ఓ విజన్ రేపు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పేసి అట్టు ఉంటుంది ఆ విజన్ అంట. అట్టోళ్ళు పెట్టుకోవాలి డాన్ ఏందో నిలబడిన తర్వాత నుంచి మొత్తం మన గ్యాంగ్ ఎదిపోయిందంట. సర్లే మన డాన్ ఎక్కడ ఉన్నాడు ఏరాలు ఉన్నాడా సర్లేపా గైస్ గ్యాంగ్ మొత్తాన్ని ఎత్తిపోయి ఇంకా ఛాన్స్ అయితే ఉందంట. ఎందుకంటే మన కొత్త డాన్ వచ్చాడంటే ఆయన సరిగ్గా మెయింటైన్ చేయట్లేదంట. ఏందో రా సాయన్ రే ల్యామర్ గా నాకేం తెలుసురా నన్ను ఎందుకు పిలిచే చెప్పా నువ్వు ఊరికే పిలిచాను పిలిచాను ఎప్పుడు పిలిచే చెప్పా. ఈ ల్యామర్ గాడు ఏందో రా అతి చేస్తాడు రావు ఇంకా సాల్ కానీయా మాతా అతి ప్రసంగాలు చేసుకుంటూ. ఏంట్రా స్విమ్మింగ్ పూల్ ఎండిపోయింది ఏంటి వాటర్ లేదా ఎందుకు చెప్పు. వాటర్ బిల్లు డబ్బులు కట్టలేదా అబ్బా 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 ఏందో మన గ్యాంగ్ అంత బ్యాంక్ కరప్ట్ అయిపోయిందా ఏమన్నా ఫండింగ్ లేదా. ఓయే అమ్మ గైస్ మన గ్యాంగ్ వ్యాపారాలని క్లోజ్ చేశారంట పోలీసు వాళ్ళు. మొత్తం మన గ్యాంగ్ బ్యాంక్ కరప్ట్ అయితే అయిపోయిందంట. నీళ్ళు గుళ్ళే వదరా స్విమ్మింగ్ పూల్లో మనం ఎంజాయ్ చేయడానికి సమ్మర్ రా స్వామి ఆ నీళ్ళు లేకపోతే అటు చెప్పా. అబ్బా అబ్బా గైస్ దారుణంగా అయిపోయింది గేస్ మన గ్యాంగ్ పరిస్థితి మాత్రం. ఏందా నీళ్ళు గుళ్ళే గేస్ కడుక్కోవడానికి ఏందన్నా ఇది. ఓకే ఓకే మళ్ళీ మనం రిస్టోర్ చేద్దామండి. ఏమంటే మనం డాన్ అయితే అయిపోవాలన్నమాట. రే ల్యామర్ ఈడేనా డాను రే ఈడు డాన్ ఏంద్రా సరే ల్యామర్ ఈడేనా డాను ఈడు డానేంద్రా సరే ఈడు వచ్చి పిల్లబచ్చాగడా ముందర ఈడు గ్యాంగ్ లీడర్ ఎట్ అయిపోయాడ్రా మామా గైస్ నా ముందర వచ్చేసి పిల్లబచ్చాగడా అనమాట ఈడు ఈడెట్ అయిపోయాడ్రా గ్యాంగ్ లీడరు. ఏంటి ఎవరు లేక నువ్వు అయిపోయావా సరే నాకు చిన్న హెల్ప్ కావాలి చేసి పెడతావా. నా కారు వచ్చేసి ఆ బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారా నువ్వు వచ్చేసి ఏం చేస్తావు మన గ్యాంగ్ వాళ్ళని పంపించా పంపి తీసుకొచ్చా కారు. ఏంటి నీకు హెల్ప్ చేయాలా ఏం హెల్ప్ చేయాలి చెప్పు. ఈడే అంతాడు మళ్ళీ ఏదో హెల్ప్ అడుగుతున్నాడు ఏం కావాలి చెప్పరా నీకు. ఏంటి పోలీసు వాళ్ళు వచ్చేసి మీ కారు ఎత్తుకెళ్ళిపోయారా ఆ కారు తీసుకుని రావాలా ఏం మాట్లాడుతున్నారమ్మా ఏముంది ఆ కారులో. ఏంటి గోల్డ్ ఉందా ఏం గోల్డ్ గైస్ గోల్డ్ వచ్చేసి పోలీసు వాళ్ళు సీజ్ చేశారంట. ఆ పోలీసు వాళ్ళకి వచ్చి తెలియదంట కారులో గోల్డ్ ఉందనేసి. ఆ కారు వచ్చేసి వీళ్ళకి ఏది కావాలన్నమాట. ఎక్కడుంది ఏంటి లొకేషన్ ఇస్తావా స్టేషన్లో కదా బండి ఉండే తీసుకొస్తాను నేను ఇంకా తీసుకొస్తాను లేరా రే ఏందరూ ల్యామర్ ఇటు మిషన్లు చెప్తాను నాకే రే నా గురించి తెలిసిందేదా పిల్లబచ్చాగలరా మీరు వీళ్ళంతా పిల్లబచ్చాగాలి గేసి నా ముందర. అప్పట్లో మొత్తం అంతా సాహసాలు బాబ్బా ఆ ఊపు వేరు ఊపడం వేరు అనమాట. అప్పట్లో ఈ పిల్లబచ్చాగాలి ఈ మధ్య డాన్లు అయిపోయి మొత్తం నాకే మిషన్లు ఇస్తున్నారు సర్లేసా కారు తీసుకొస్తా లేరా రే
కాఫీ ఎత్తుకెళ్ళి పేరని తీసుకొస్తా, ఎందుకు చెప్పరుస్తున్నావా? ఆ కారులో గోల్డ్ నా కూడా తెలుసు, తీసుకొస్తా. నా కారు మళ్ళీ తీసుకొస్తావా? తీసుకొస్తావా లేదా? గ్యాంగ్ ని పంపించాలి. ఓకేనా? ఇంక డీల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. పదరలే మరి ఈడు డానేంద్ర నా ముందు పిల్లబచ్చాగాడు గైస్. ఈ పిల్లబచ్చాకల్ని ఇంకా చేతిలో ఇచ్చామనుకోండి మన గ్యాంగ్ అయితే ఎత్తిపోయింది అనమాట. నచ్చిన తర్వాత నేను మొత్తంతో టేక్ ఓవర్ చేస్తా. ఓకేనా? పదరల్లే మరి పాయింగా. ఏంద పిల్లబచ్చాగాళ్ళ చేతిలో గ్యాంగులు పెడితే ఎట్టయితే ఆడు మొత్తం గ్యాంగ్ బ్యాంక్రప్ట్ చేశాడు. ఏందా మెయింటెనెన్స్ లేదు, ఏంది లేదు, ఎవరలే అమరగా. నేను వాళ్ళ డాను అవుతా 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 గైస్ మళ్ళీ డాన్ అయ్యే అవకాశం అయితే వచ్చిందనమాట. ఈ గ్యాంగ్ నేను ఇంకా లీడర్ అయితే అయిపోతాను అనమాట. లేకుండా ఏంది గేసి పిల్లబచ్చ, ఏంద్ర ఈ రోడ్డు, ఏంద్ర ఇది, ఏం చెప్పు, ఏం తిరుగుతుంది ఇక్కడ? మన గ్యాంగ్ అంటే ఎట్టు ఉండాలి? మ్యాన్షన్లో ఉండాలి, మొత్తం కార్లు బైకులు రోల్స్ రాయ్స్ అన్నీ వేసుకుందిరు. ఏంది ఏందర పద్ధతి ఏంది లేదు. సరే నేను చూసుకుంటాలే, నేను తీసుకొస్తాలే కారు. నువ్వు భయపడదరలే అమరగా, వచ్చిన తర్వాత నేనే లేక డానా. గుర్తుపెట్టుకో ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ క్లింటన్. ఆర్మర్ ఉందా? ఆర్మర్ కూడా లేదంటారా? ఏం గ్యాంగ్ రా ఇది, మొత్తం బ్యాంక్ కరప్ట్ అయిపోయింది కదరా మన గ్యాంగ్. ఎందుకే ఇది మన గ్యాంగ్ లో ఎవడు చేయట్లేదు అనమాట. ఎందుకంటే మన దగ్గర కార్లు లేవు, బైకులు లేవు, ఏంటివి లేవు. ఆ బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు వచ్చేసి వర్స్ట్ గ్యాంగ్ అనమాట. పదేళ్ల క్రితము మన గ్యాంగ్ వచ్చి నెంబర్ వన్, వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు నెంబర్ వన్ అయిపోయి మన గ్యాంగ్ వర్స్ట్ అయితే అయిపోయింది అనమాట. ఆ లాస్ట్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కేసు, ఇంకా పెద్ద పెద్ద కార్లు మన దగ్గర లేవన్నమాట. అబ్బా పాత గ్యాంగ్ వేసి మంది. అప్పట్లో మా తాతగారు వచ్చి గ్యాంగ్ అనేది మెయింటైన్ చేసేవారు అనమాట. మళ్ళీ కాపాడతా, మళ్ళీ రిస్టోర్ చేస్తా, సాధిస్తా. అదే ఫస్ట్ ఈ కార్ తీసుకొద్దాం అనమాట. అది వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉంది. ఎక్కడుందిరా మోన కారు? మనం అయితే లొకేషన్ అయితే వచ్చేసాం అనమాట. లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళి ఇంకా తీసుకొచ్చి ఆద్దాము. ఏడుందిరా కారు? ఆ కారులో వచ్చేసి గోల్డ్ అయితే ఉందంట. వీళ్ళకొచ్చి ఆ విషయం తెలియదంట. ఆ విషయం తెలియకముందే మనం వచ్చేసి ఇంకా తస్కరించాలి ఆ కారు. ఎక్కడుందిరా కారు? లొకేషన్ లేదు, ఏంది లేదు, ఇక్కడైతే ఉందంటున్నారు. బాబాయ్ టీ తాగు బాబాయ్, నువ్వు టీ తాగు బాబాయ్, బాబాయ్ టీ తాగుతాను అనమాట. బాబాయ్ తాగు బాబాయ్. ఏం చేద్దాం గైస్, ఏం చేద్దాం, యాక్షన్ తీసుకుందామా? టేక్ డౌన్ చేద్దాం వద్దా, టేక్ డౌన్ చేద్దాం వద్దా, టేక్ డౌన్ చేద్దాం వద్దా. బేసే బేసే, పరిగెత్తు పరిగెత్తు, షట్టర్ ఓపెన్ చేయి, షట్టర్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్. ఏందన్నా నువ్వు మింది మిందికి వస్తావు రే, ఓపెన్ చేయరు అసలు. ఇదే అంత ఏ షట్టర్ ఉందా? ఏ షట్టర్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, కలిసి కలిసి. ఎంత మంది వస్తారా? ఇదే అనుకుంటా కారు గైస్. ఇదే గైస్ కారు, మన గ్యాంగ్ లో ఒకే కార్ అయితే ఉందన్నమాట. అదే ఈ కారు. వేరే గ్యాంగుల దగ్గర వచ్చేసి 10-20 కార్లు అయితే ఉంటాయన్నమాట. నో ఉండన్నా కాసేపు, ఒకే ఒక కారు ఉందన్న, దానికి మళ్ళీ డామేజ్ చేసే ఎట్టన్నా చెప్పన్నా. బాబా బాబా షెట్ మ్యాన్. ఓకే ఓకే, ఏం కాదు, ఏం కాదు. ఏ బ్రదర్, ఎందు బ్రదర్ రే? ఓకే ఓకే, ఏం కాదు, ఏం కాదు. ఎలివాంగే దిగ నుంచి మనకైతే 4 స్టాల్ పడ్డాయన్నమాట. 4 స్టాల్ పడ్డా, 40 స్టాల్ పడ్డా. ఏయ్ వేరే కారుకి వచ్చేసి ఏంటి లేనమాట, మొత్తం స్క్రాప్ కార్లు. అబ్బాబ్బా తీసుకొచ్చేసానరా మామ. ఎవడో కానీ చెస్ట్ మీద వచ్చేసి 2 షాట్లు అయితే వేసాడు. మన చెస్ట్ వచ్చేసి టైటానియంతో చేసిన చెస్ట్ కాబట్టి అప్పట్లో మా తాతగారు మొత్తం ఓకే బా స్టార్ అయితే తెలిపాగేసి వెళ్ళి మనం బండి అయితే డాన్మో అయితే తెచ్చేద్దాము. డాన్మో ఏం చేశాడు చూద్దాం అనమాట. పొద్దున్నుంచి వాసిపోయింది కదరా మామ. గైస్ బండి మాత్రం గైస్ తీసుకురావడానికి 2 గంటలు అయితే పట్టింది. అరే మామ తీసుకొచ్చేసాను రా కారు. ఏంటి నాకు వచ్చే సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్? ఏంటి కారు తీసుకొచ్చేసారా? ఏం మాట్లాడుతున్నావురా మామ? గైస్ మన కారు తీసుకొచ్చేసారనమాట. ఏంటి గ్యాంగ్ వాళ్ళు పంపించావా? తీసుకొచ్చేసారా? సాధించాను రా మామ. గైస్ ఏమంటారు గైస్, మళ్ళీ డాన్ అవ్వమంటారా? మళ్ళీ స్థాపిస్తా, మళ్ళీ మొత్తం ర్యాంప్ ఆడిస్తా. అరే లేమర్గా రావేను ఇంకా సాల్ కానీ, పదని గైస్ ఇంక వెళ్దాము. ఇదే గైస్ నాకు. అరే ఎవడ్రా నా కారు కలర్ వేసింది రే, ఎవడ్రా నా కారు కలర్ వేసింది? ఏంటి బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళ గైస్, వాళ్ళ కలర్ వచ్చేసి పర్పుల్ అనమాట. అందుకే నా కారు మొత్తం పర్పుల్ వేసి పడుతొబ్బారు. నో నాది ఇది కాదన్నా, నాది గ్రీన్ కలర్ ఏ అన్నా, ఏ అందన్నా ఇది? బాగానే ఉందా గైస్ పర్పుల్? నాకేం నచ్చింది అనమాట. సర్లేండి ఏదో ఒకటి కలర్, ఇంకా వైట్ వేసేద్దాం బాగుంటుంది. సర్లేండి గైస్ ఇంకా బాగా వస్తా.